చంద్రబాబు గారు కూటమి, పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఇక్కడ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. ఈసారి జరిగిన ఎన్నికలు రాష్ట్రంలో చాలా విచిత్రంగా, అన్ప్రిడిక్టబుల్ గా, అన్ప్రెసిడెంటెడ్ గా ఈ ఎన్నికలు నిలిచాయి. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్ గా ఒక నిర్ణయం తీసుకున్నారు. మాకు మార్పు కావాలి అన్న నిర్ణయం ప్రజలు తీసుకున్నారు. కాబట్టే ఈ ఎన్నికలు ఒకే డిసిషన్ మీద ఆధారపడి జరిగిన ఎన్నికలు. ఫర్ జగన్, అగెయిన్స్ట్ జగన్, ఒకటే డిసిషన్ గా ఈ ఎన్నికలు నిలిచాయి. ఫర్ జగన్ ఆర్ అగెయిన్స్ట్ జగన్, అగెయిన్స్ట్ జగన్ అన్న మార్పు కావాలి అన్న ఈ గట్టి డిసిషన్ ప్రజలు తీసుకున్నారు. కాబట్టే ఈరోజు వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు అన్నట్టుగా చాలా డిసిసివ్ గా దే ఓటెడ్ విత్ వెంజెన్స్ ఫర్ చేంజ్. ఇది అవునన్నా కాదన్నా, ఇది వాస్తవం. కేవలం అంత గట్టి నిర్ణయం ప్రజలు తీసుకుని మార్పు కావాలి అన్న అంత గట్టి డిసిజన్ తీసుకున్నారు. కాబట్టి ఇన్ ద ప్రాసెస్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అనుకున్న మేరకు పర్ఫామ్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కూడా కేవలం నెల రోజుల ముందు సర్వే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఓట్ షేరు బిట్వీన్ 6-7% ఉంది. దాన్ని మేము కష్టపడి పనిచేస్తే, నేనే స్వయంగా 64 కాన్స్టిట్యుయెన్సీల్లో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. వీటన్నిటితో కనీసం 8% దాటుతుంది అని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంటే అది కూడా జరగలేదు. కారణం ఏమిటి అంటే ప్రజలు చాలా డిసిసివ్ గా వాళ్ళ ఓటు వేస్ట్ కాకూడదు, ప్రభుత్వం ఎలాగైనా మారాలి, మేము మార్చాలి అన్న డిసిషన్ తీసుకున్నారు. కాబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కూడా ఓటు వేయడానికి ఆలోచన చేయడం జరిగింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడం మొదలుపెట్టింది. ఇది ఇలాగే అంచెలంచెలుగా పెరుగుతూ పోతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అటు కేంద్రంలోనైనా, ఇటు రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని 2029 కల్లా మేము ఒక మంచి పొజిషన్ లోకి రాగలమని నమ్మకం మా అందరికీ ఉంది. ఈరోజు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, ప్రజల తీర్పును గౌరవిస్తూ ఆయనకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఊపిరి. 10 సంవత్సరాలుగా మోడీ గారు, బీజేపీ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని, ఆంధ్ర ప్రజలను మోసమే చేశారు. 10 సంవత్సరాల క్రితము ఎలక్షన్లకు ముందు మోడీ గారు వచ్చినప్పుడు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని తిరుపతిలో మాట ఇవ్వడం జరిగింది మోడీ గారు. అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్నారు అదే సభలో. కానీ 10 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు కూడా బీజేపీ పార్టీ ఆ మాటను నిలబెట్టుకోలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు గారు మద్దతిస్తున్నారు, కాబట్టే బీజేపీ పార్టీ అధికారంలో నిలబడింది. ఈ విషయం మోడీ గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఎన్నుకున్న ఎంపీలు కనుక
బీజేపీ పార్టీకి చంద్రబాబు గారు మద్దతు ఇవ్వకపోయి ఉంటే అసలు బీజేపీ పార్టీ అధికారంలో ఉండే ప్రసక్తే లేదు. ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అని మోడీ ఇప్పటికైనా గమనించాలి. చంద్రబాబు గారికి మరొకసారి గుర్తు చేస్తున్నాం, చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎలక్షన్లకు ముందు పొత్తు పెట్టుకుంటున్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్పడం జరిగింది, ఒక్క మాట అయినా తీసుకోకుండా, కండిషనల్ సపోర్ట్ అయినా మీరు ఎక్స్టెండ్ చేయకుండా, మీరు బేషరతుగా స్పెషల్ స్టేటస్ అన్న కండిషన్ పెట్టకుండానే మీరు బీజేపీ పార్టీకి ఎందుకు అలయన్స్ పెట్టుకున్నారు చంద్రబాబు గారు అని అప్పుడు ప్రశ్నించడం జరిగింది. ఇప్పుడు మళ్లీ బీజేపీ పార్టీ చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తుంది.